నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు బాగా తెలివిగా ఉన్నవారు వాళ్ళ స్టోరీలు చెప్తూ ఉంటారు కదా తెలివి తక్కువగా ఉన్నవారి స్టోరీలు మళ్ళీ ఫన్నీగా కూడా ఉంటాయి కదా అలాగే ఏదైనా ఒక కథ చెప్పండి అండి ఇదివరకు కొంచెం చెప్పుకున్నాం కదా మనం ఓ ఊళ్ళో పానకాలని ఒక ఆయన ఉండేవాడు ఒక ఆయన అనుకోండి ఒక అనుకో వాడు ఏదో కొంచెం సుమారుగా ఉండేవాడు అంత తెలివైన వాడు కాదు బొట్టు వెరుభాగ్లాడు అనేవాడు వాళ్ళ ఊళ్ళో ఆ ఊళ్ళో ఏం పని దొరకేది కాదు సరే ఏమనుకున్నాడు కొంచెం దూరంగా రంగాపురం అనే ఊరుంది ఆ ఊరు పోదామని బయలుదేరాడు అక్కడ ఏమైనా పని దొరుకుతుంది అని నడుచుకుంటూ పోయాడు అప్పుడు ఏమిటి అల్లటూరులలో ఇవే కదా అవును నడిచాడు 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 సరే ఆ ఊళ్ళోకి ప్రవేశిస్తుంటే కొంచెం ఒక పది అడుగులు ముందుకెళ్ళంగానే ఇళ్ళు మొదలైపోయినాయి ఊళ్ళలో గమనించండి ఊళ్ళోకి వెళ్ళగానే మనకేమి ఇళ్ళు వాకిళ్ళు కనపడవు అవుట్కట్స్లో సిటీస్లో లాగానే ఖాళీగా ఉన్నట్టుండి ఒక ఒక దారి దాటిన తర్వాత అప్పుడు ఇళ్ళు మొదలు ధరిస్తుండే కొంచెం తొందరగానే ఉన్నాయి ఓ ఇంటి వాకిట్లో ఒక ఆయన ఓ తోక తోకపోంచుకుని దాని వెనకాల తిరుగుతూ అది అటు ఇటు గింజుకుంటుంటే ఈయనవే ఈయనవే తొందరగా ఈయనవే అని దాని వెనకాల పడుతున్నాడు దున్నపోతు దున్నపోతు అది దున్నపోతు అదేమో తోక విదిలించుకుంటు తన్నడం గిన్నడం చేయటల్లా పాపం తోక విదిలించుకుంటూ అది అటు ఇటు 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 తిరుగుతోంది అవే వంద రూపాయలు పోసుకొని నేను నిన్ను నీ మొహం అండా అని తిడుతున్నాడు దాన్ని అక్కడి నుంచి అది తోక విదిలించుకోవడానికి ట్రై చేస్తోంది ఇది చూస్తున్నాడు వీడికి చూస్తూ చూస్తుంటే ఇవాళ కాకపోతే రేపు ఏంటుంది ఏమిటి అని చూస్తున్నాడు వీడు తెలివితే ఎట్లవి అక్కడి నుంచి ఏం చేసాడు చి నీతోటి ఇట్లా కాదు నిన్న నిన్న రాత్రే నువ్వు పెడతావా పెడతావని చెప్పాడు నేను నమ్మిన వాడు పెట్టలేదు నువ్వు ఇవాళ కూడా పెట్టట్లేదు పద చెప్తా అని ఆ దున్నపోతు పలుపు వెప్పుకుని బయలుదేరాడు అదేమిటో వ్యవహారం చూద్దామని ఈ పానకాలు వీడు ఏ పని మీద వచ్చాడు పని కోసం వచ్చాడు తన దారిని దాన్ని పోవాలా పోకుండా ఈ దున్నపోతు వెనకాల నడుచుకుంటూ పోయాడు అక్కడి నుంచి ఈ దున్నపోతు వాడు ఈ కుర్రాడు అక్కడ ఎవరింటికో వెళ్ళాడు ఆ ఇంటి తలుపు కొట్టాడు ఆ ఇంట్లో నుంచి ఒక ఆయన బయటకు వచ్చాడు నీ దున్నపోతే నువ్వు తీసుకో ఇది దూడని పెట్టట్లేదు అన్నాడు అనేసరికల్లా ఆయన అటు ఇటు ఇట్లా తిరిగి ఇటు వచ్చాడు వచ్చి దాన్ని తోక పట్టుకుని చూశాడు శ్రద్ధగా చూశాక ఇది నా దున్నపోతు కాదు నేను అమ్మింది కాదు ఇది ఎందుకంటే నిన్న నేను అమ్మినప్పుడు దీని తోక మీద ఒక జోరీగా ఉండాలి ఇప్పుడు లేదు కాబట్టి ఇది అది కాదు అనేసరికి కాదు నేను అబద్ధాలు చెప్తాను అనుకున్నావా నువ్వే అమ్మావు నాకు తెలుసు కదా మీ వాకిట్లో మా వాకిట్లో నేను ఒక దున్నపోతని అమ్మాను నీకే అమ్మాను కానీ ఈ దున్నపోత ఖచ్చితంగా అది కాదు నేను అమ్మిన దున్నపోత తోక మీద జోరీగా ఉండాలి ఇప్పుడు లేదు కాబట్టి ఇది కాదు నేను అబద్ధాలు చెప్తానంటే మా ఇంటా వంట లేదని వీడు మీ ఇంట వంట మాత్రం ఉందా అని వాడు ఇలాగ చెడా మడా ఒక పాతికి మంది చేరారు ఎప్పటికీ తెగటం మాట ఇదేనంటాడు వాడు ఇది కాదంటాడు వీడు మన పానకాలు కూడా చూస్తూ ఉంచున్నాడా ఆహా ఏమిటో భలే బాగుంది కదా కొట్ల కొట్లాట అని ఆ చుట్టుపక్కల చేరిన వాళ్ళు ఏం చేశారు ఎవరో బాణాకర్రలు పొలం పొలమెంచు అరే ఏమిట్రా ఎంతసేపు అని కొట్టుకుంటారు కొట్లాట తేలద్దు ఇది కొట్టి తీసుకోండి చెరుకో కర్ర ఇచ్చి కొట్టుకోండి ఊనందు తెలివి అవును అక్కడి నుంచి కర్రలు తొట్టా పాఠాపా కొట్టేసుకున్నారు కర్రల యుద్ధం మొదలైంది జనం అంతా దూరంగా జరిగారు వీళ్ళు కొట్లాడుకోవడానికి వీలుగా చూస్తున్నారు ఇంతలో ఏమైంది సగం కొట్లాట అయిన తర్వాత ఎవరికి దెబ్బలు తగలకుండానే ఈ కర్రలు కాస్త పుట్టుకని విరిగినాయి కత్తులు అయితే విరగవు కదే కదా కర్రలు కర్రలు విరగవు కొట్టేసుకుంటే పెరిగేసారు కాలో ఆ కర్రలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అవరెవరా ఫోన్లే మీరు కొట్లాడుకుంటున్నారు కదా వీలుగా ఉంటుందని కర్రలు ఇస్తే మీరు కర్రలు కాస్త విరిచేస్తారని మీ సంగతి చెప్తామని ఆ వాళ్ళు ఎవరే కొట్టండి వెళ్ళని అందరూ కలిసి దుమ్ములో పొరలాడించి చిత కొట్టేస్తారు ఇద్దరిని ఇద్దరిని అక్కడి నుంచి వీడు వాడు లేదు చూసుకున్నారు అందరు వెళ్ళిపోయారు వీళ్ళంతా దుమ్ము రెట్టంతా దుమ్ము సరే వీళ్ళకెళ్ళి స్నానాలు చేసి మంచి మంచి బట్టలు కట్టుకుని వచ్చి మళ్ళీ నుంచున్నారు ఓ నుంచుని మన గొడవ ఇట్లా తేలదు దూడేస్తుందని నమ్మేవు ఆ దున్నపోతేపటికీ పిల్లని పెట్టట్లా దీ తగాదా మీద మనం వెళ్దాం పంచాయతీకి ఆ పంచాయతీ వీళ్ళందరూ మనకు కొట్టారని చెప్పాలి కదా మరి అని చెప్పి గ్రామాధికారి న్యాయాధికారి దగ్గరికి వెళ్ళారు ఈ పానకాలు వీళ్ళు స్నానాలు చేసి వచ్చేదాకా నుంచున్నాడు ఈ తగాదా తేలా వాడికి అర్థం కావాలి ఏం జరుగుతుందో వీడు కూడా పోయాడు అక్కడికి గ్రామాధికారి చెప్పారు ఇలా దూరపోతున్న అమ్మాడండి నేను కొన్నానండి వీడేమో ఆ ఇన్న దూనపోతూ ఒకటి కాదు అంటున్నాడు దాని మీద చుండీగా ఉండాలట జోరీగో అదేమో ఇప్పుడు లేదు కాబట్టి మేము ఇద్దరం కొట్టుకుంటున్నాం మేము కొట్టుకుంటుంటే ఊళ్ళో వాళ్ళు వచ్చి మాకు చేరుకో కర్ర ఇచ్చారండి కర్రలు కాస్త విరిగిపోయాయండి మా కర్రలు విరిచేస్తారని వాళ్ళంతా మమ్మల్ని దుర్ముల్లో పొరలాడించి కొట్టారండి రంగయ్య భూషయ్య రామయ్య సిద్ధప్ప అని పది పేర్లు చెప్పారు గ్రామాధికారి కొళ్ళు మండిపోయింది వాళ్ళు కొట్టారని చెప్తున్నారా ఏది మీరు ఇంత శుభ్రంగా ఉన్నారు ఇలాంటి తీర్పులు ఏం చెప్పను అరే వీళ్ళిద్దరిని చిత్త రా రాత కొట్టి చిత కొట్టి చిత్త కొట్టిన తర్వాత దుమ్ములో పొరలాడిచ్చి నుంచోబెట్టారు మరి సీక్వెన్స్ కరెక్ట్ గా ఉండాలి కదా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయద్దు రీకన్స్ట్రక్షన్ తర్వాత దుమ్ము నెత్తి మీద వీపు మీద యథాప్రకారంగా దెబ్బలు స్నానం చేశాక కొంచెం రిలాక్స్ అయ్యారు మళ్ళీ పడ్డాయి దెబ్బలు నుంచాక ఇప్పుడు చెప్పండి మీ సంగతి ఏంటో ఇప్పుడు కరెక్ట్గా సీక్వెన్స్ కరెక్ట్ కాదు పిలిద్దరు మహమ్మారు చూసుకున్నారు ఇప్పుడు తనులు ఒట్టిగా తనులు తిన్నాం దూన్నపోత సంగతి చెప్తే ఇంకెన్ని తన్నులు తినాల్సి వస్తుందో తీర్పు కోసం వద్దులే వెళ్ళిపోదాం అనుకున్నారు సైగలు చేసుకున్నారు సరేలే ఏం చేస్తామని ఎవరిదారిన వాళ్ళు బయలుదేరారు మన పానకాలు కూడా వాళ్ళ వెనకాల బయలుదేరారు బయలుదేరి ఆ మొదట దున్నపోతుని కొనుక్కున్నవాడు ఉన్నాడు కదా వాడిని అన్నాడు ఎందుకన్నా ఇంత గొడవ దూడని ఇవాళ వేయంది రేపు వేయదు రెండు రోజులాగా అదే పెడుతుంది దూడని దున్నపోతనగా ఏముంది దుండని పెట్టక అదేం చేస్తుంది రేపో ఎల్లుండో పెడుతుందిలే అనవసరంగా ఇంత గొడవ చేసుకుని దెబ్బలు తిన్నావు నువ్వు అనేసరికల్లా వాడు సంతోషించాడు చాలా మంచివాడివిరా నువ్వు నాకు మంచి ఐడియో చెప్పు ముందే చెప్పుంటే అసలు ఈ కొట్లాటకి వెళ్ళకపోయేవాడిని ఇంకో రెండు రోజులు చూసేవాడిని దానికి ఏమైనా పని కావాలంటే నేను చూపిస్తానని ఈ మహా తెలివైన పానకాలను కూడా అప్పేపడుకొని తీసుకుపోయాడు ఆ ఊళ్ళో వాడికి తప్పకుండా పని దొరుకుతుంది అంతే కదా అందరూ మహా తెలివైన వాళ్ళు కదా తెలివి గల్ల వాళ్ళ కథలు ఇప్పుడు ఏంటంటే అవతల వాళ్ళని ఫూల్స్ని చేయటం కష్టం అందరూ ఫూల్స్ అయితే ఏముంది ఇలా ముల్లా నసరుద్దీన్ కథ కూడా ఒకటి ఇలాంటిది ఉంటుంది ఆయనకి గాడిదలు ఉన్నాయి నసరుద్దీన్కి పక్కింట్లో వాళ్ళు ఎవరో ఒక ఆయన పకిం మా ఇంట్లో ఏదైనా రెండు మూడు బళ్ళు ఉన్నాయనుకో పక్క వాళ్ళకి అవసరం వస్తే మీరు బండి ఇవ్వండి అని అడగరు అవును ఏ కన్సర్ గాడిదలు రెండు మూడేమో బయటికి పప్పించేసాడు వాళ్ళ అబ్బాయి వాళ్ళు వేసుకెళ్ళిపోయారు ఒక్క గాడిదని పకింటి ఆయన వచ్చాడు వచ్చి ముల్లా గారు నేను బయటకు వెళ్ళాలి మీ గాడిద కొంచెం అరివిస్తారని లేదు మా ఇంట్లో మా గాడిదన్నట్టు ఈ రెండు మూడు సార్లు మాట్లాడుతుంటే అందరూ మాట్లాడుతున్నారు ఏమైనా తెచ్చారని ఆ పక్కన సందులో కట్టేసి ఉన్న కన్సర్గాడిద ఓనర్ పెట్టింది పెట్టంగానే ఆయన అడిగట అదేంటండి మీరు గాడిది లేదన్నారు మీ గాడిద అరుస్తుంది అంటే నువ్వు ముల్లని నమ్ముతావా గాడిద నమ్ముతావా అని అడిగట ఎవరిని నమ్ముతావు అదే కదా అప్పుడు ఆయన ఇంకేమో అల్లేపోయాడు ఆయన తెలివి అది వెళ్ళిపోయాడు ఇలాగే ఉంటాయి కథలు తెలివి తక్కువ వాళ్ళకి చాలా బాగుంది చెప్పండి రమ్మగారు గారు ఒకసారి కూడా అలా చేసేస్తారు వాళ్ళు రైట్ అండి నమస్తే నమస్తే